మీకోసం వీమా కండక్ట్ చేస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ని ఇప్పుడు మీకు వీమా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ని తీసుకున్నట్లయితే గ్రూప్ 1లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ 2లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ 3 పరీక్షలు తీసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్, వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ని మీకు కవర్ చేసి వ్యూమా ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు వ్యూమాలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది వ్యూమా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యూమా మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా వ్యూమాలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వ్యూమా డైలీ అండ్ వ్యూమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యూమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం April 1, 2 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై మీ, ఐఎమ్ వెంకటలక్ష్మీ నారాయణ, కుడుమల. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది, విశాఖపట్నంలో 25 MW ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో 25 MW కెపాసిటీ కలిగిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నట్టుగా ఇటీవల నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, దీని మీద మనల్ని ప్రశ్న ఏ విధంగా అడిగేదానికి అవకాశం ఏంటంటే, 25 MW కెపాసిటీ కలిగిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని ఈ కింది వాటిలో ఎక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది, ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దీన్ని ఏర్పాటు చేయనుంది. దీని యొక్క కెపాసిటీ ఎంత? 25 MW. దీన్ని ఏర్పాటు చేస్తుంది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అంటే సో ఈ విధంగా ఉంటుంది. సో అంటే కింద నీరుంటాయి, సో నీటి పైన ఈ విధంగా ఈ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ నీటి ఆవిరైపోవడం దాన్ని కూడా సూర్యరశ్మి వలన తగ్గించవచ్చు. సో డైరెక్ట్గా సూర్యరశ్మి ఈ ప్లేట్స్ మీద పడి అక్కడ నుంచి విద్యుత్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఈ విధంగా మొత్తం 25 MW ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయనున్నట్టుగా ఇటీవల నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తెలపడం జరిగింది. సో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ దీన్ని 1975 స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ యొక్క ప్రజెంట్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్, చాలా చాలా ఇంపార్టెంట్. సుల్తాన్ అజ్లాన్ షాకప్ హాకీ టోర్నమెంట్ విజేతగా సౌత్ కొరియా దేశం నిలవడం జరిగింది. సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ యొక్క విజేత ఎవరు? సౌత్ కొరియా. సో దీంట్లో రన్నర్అప్గా మన భారతదేశం నిలవడం జరిగింది. సో ఇవి రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ యొక్క విజేత ఎవరు? సౌత్ కొరియా. రన్నర్అప్ మన భారతదేశం. సో ఇక్కడ ఈ దీనికి సంబంధించి స్పెషల్ అవార్డ్స్ కనుక చూసినట్లయితే అజ్లాన్ షా కప్ 2019, సో దీంట్లో ఫెయిర్ ప్లే అవార్డు జపాన్ దేశానికి ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో టాప్ స్కోర్ చేసిన వ్యక్తులు వచ్చేసి మొత్తం మన భారతదేశానికి చెందిన మన్దీప్ సింగ్, అలాగే సౌత్ కొరియా దేశానికి చెందిన జాంగ్ జాంగ్ హ్యూన్, వీళ్ళిద్దరు కూడా ఈ మ్యాచ్ల్లో మొత్తంలో 7 గోల్స్ చేసి ఇతను టాప్ స్కోరర్గా వీళ్ళిద్దరు కూడా నిలవడం జరిగింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని పొందింది మన భారతదేశానికి చెందిన సురేందర్ కుమార్, దీంట్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని పొందడం జరిగింది. సో ఇప్పటి వరకు మన భారతదేశం ఈ టైటిల్స్ని గెలుచుకుంది. చూసినట్లయితే 5 సార్లు మొత్తం ఈ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ టైటిల్స్ని మన భారతదేశం ఇప్పటివరకు గెలుచుకొనింది. మొట్టమొదటిసారిగా 1985, తర్వాత 1991, 1995, 2009, రీసెంట్గా 2010 మన భారతదేశం ఈ అజ్లాన్ షా కప్ టోర్నమెంట్
విజేతగా నిలవడం జరిగింది. అజ్లాన్ షాకప్ ఛాంపియన్గా నిలిచింది. సో అలాగే ఈ అజ్లాన్ షాకప్లో మోస్ట్ టైటిల్స్ని, ఎక్కువ టైటిల్స్ని ఇప్పటి వరకు గెలుచుకున్న దేశం ఆస్ట్రేలియా దేశం. ఆస్ట్రేలియా దేశం ఇప్పటివరకు 10 సార్లు దీని యొక్క విజేతగా నిలిచింది. అలాగే రన్నరప్గా మన భారతదేశం 2008, 2016, 2019 సంవత్సరంలో రీసెంట్గా ఈ సౌత్ కొరియా మీద రన్నరప్గా మన భారతదేశం నిలవడం జరిగింది. సో రన్నరప్గా వచ్చేసి 3 ప్లేస్లో 3 సార్లు నిలిచింది. అలాగే థర్డ్ ప్లేస్లో మన భారతదేశం ఇప్పటి వరకు కూడా 7 టైమ్స్ నిలిచింది. 1983, 2000, 2006, 2007, తర్వాత 2012, 2015, తర్వాత 2017. సో మొత్తం 7 సార్లు మన భారతదేశం యొక్క హాకీ జట్టు 7th ప్లేస్లో నిలిచింది. 7 టైమ్స్ 3rd ప్లేస్లో నిలిచింది. సో అజ్లాన్ షాకప్ 2019. సో దీంట్లో ఫెయిర్ ప్లే అవార్డు ఎవరు గెలుచుకున్నారు? జపాన్. అలాగే దీంట్లో టాప్ స్కోరర్స్ వచ్చేసి మన భారతదేశం యొక్క హాకీ జట్టు కెప్టెన్ మన్దీప్ సింగ్, అలాగే సౌత్ కొరియా యొక్క ప్లేయర్ జాంగ్ హున్, రైట్. సో వీళ్ళు మొత్తం 7 గోల్స్ చేసి వీళ్ళు టాప్ స్కోరర్స్గా నిలవడం జరిగింది. సో అలాగే అజ్లాన్ షాకప్ 2019లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గ్రహీత ఇండియాకు చెందిన సురేందర్ కుమార్. సో ఇప్పటి వరకు అజ్లాన్ షాకప్ హైయెస్ట్ టైటిల్స్ని గెలుచుకున్న, మోస్ట్ టైటిల్స్ని గెలుచుకున్న దేశం ఆస్ట్రేలియా దేశం. ఎన్ని టైటిల్స్? 10 టైటిల్స్. మన భారతదేశం ఇప్పటి వరకు ఎన్నిసార్లు అజ్లాన్ షాకప్ ఛాంపియన్షిప్ని సొంతం చేసుకుని 5 టైమ్స్, రైట్. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 2019 అజ్లాన్ షాకప్ యొక్క విజేత సౌత్ కొరియా, రైట్. దీంట్లో రన్నర్అప్ వచ్చేసి మన భారతదేశం. యోనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విజేతగా విక్టర్ యాక్సెల్సన్ నిలవడం జరిగింది. డెన్మార్క్ దేశానికి చెందిన విక్టర్ యాక్సెల్సన్ యోనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ యొక్క విజేతగా నిలవడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, యోనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని ఎక్కడ నిర్వహించారు ఇటీవల. సో దీన్ని మన భారతదేశంలోని న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సో దీంట్లో పురుషుల సింగిల్స్ యొక్క విజేతగా ఎవరు నిలిచారు? డెన్మార్క్ దేశానికి చెందిన విక్టర్ యాక్సెల్సన్ నిలవడం జరిగింది. అలాగే దీంట్లో రన్నర్అప్ వచ్చేసి మన భారతదేశానికి చెందిన కిదాంబి శ్రీకాంత్ దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. యోనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విజేత డెన్మార్క్ దేశానికి చెందిన విక్టర్ యాక్సెల్సన్. సో దీంట్లో రన్నర్అప్ వచ్చేసి భారతదేశానికి చెందిన కిదాంబి శ్రీకాంత్. అలాగే దీంట్లో ఇతర మెడల్స్ని గెలుచుకున్న వ్యక్తులు వచ్చేసి మెన్స్ సింగిల్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, డెన్మార్క్ దేశానికి చెందిన విక్టర్ యాక్సెల్సన్. దీంట్లో రన్నర్అప్ వచ్చేసి మన భారతదేశానికి చెందిన కిదాంబి శ్రీకాంత్. అలాగే ఉమెన్స్ సింగిల్స్ యొక్క విజేత చాలా చాలా ఇంపార్టెంట్, యోనెక్స్ సన్ రైజ్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? సో దీంట్లో మహిళల సింగిల్స్ విజేత థాయిలాండ్ దేశానికి చెందిన రాష్నాక్ ఇంటరాన్ దీంట్లో విజేత. అలాగే దీంట్లో రన్నర్అప్ వచ్చేసి చైనా దేశానికి చెందిన హి బింగ్జియావు. అలాగే మెన్స్ డబుల్స్ విజేత వచ్చేసి చైనీస్ తబీకి చెందిన లీ యాంగ్ వాంగ్చి లిన్. వీళ్ళిద్దరు కూడా, వీళ్ళిద్దరు జోడీ దీంట్లో మెన్స్ డబుల్స్ విజేతగా నిలవడం జరిగింది. సో అలాగే మెన్స్ డబుల్స్లో రన్నర్అప్ వచ్చేసి ఇండోనేషియా దేశానికి చెందిన రికీ కరంద సువార్ది, అలాగే అంగ ప్రతామ. సో వీళ్ళిద్దరు కూడా దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. ఉమెన్స్ డబుల్స్లో విజేతలు వచ్చేసి ఇండోనేషియా దేశానికి చెందిన గ్రెషియా పోలీ అండ్ అప్రియానా రాయు, రైట్. సో వీళ్ళిద్దరు కూడా దీంట్లో విజేతలుగా నిలిచారు. సో అలాగే ఉమెన్స్ డబుల్స్లో రన్నర్అప్ వచ్చేసి మలేషియా దేశానికి చెందిన చోమీ క్యువాన్, అలాగే లీ మింగ్ యాన్. సో వీరిద్దరు కూడా ఉమెన్స్ డబుల్స్లో విజేతగా నిలవడం జరిగింది. అలాగే మిక్స్డ్ డబుల్స్ విజేతలు, మిక్స్డ్ డబుల్స్ విజేతలు వచ్చేసి చైనా దేశానికి చెందిన వాంగ్ యీలు, అలాగే హుయాంగ్ డాంగ్పింగ్. వీళ్ళిద్దరు కూడా మిక్స్డ్ డబుల్స్ విజేతలు. దీంట్లో రన్నర్అప్ వచ్చేసి ఇండోనేషియా దేశానికి చెందిన ప్రవీణ్ జోర్డాన్, అలాగే మెలాటి దయవా ఒక్టావియాంటీ, రైట్. సో వీళ్ళిద్దరు కూడా దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, మెన్స్ సింగిల్స్ విజేతలు రన్నర్అప్, అలాగే ఉమెన్స్ సింగిల్స్ విజేత రన్నర్అప్, ఉమెన్స్ డబుల్స్ విజేతలు రన్నర్అప్, మెన్స్ డబుల్స్ విజేతలు రన్నర్అప్, అలాగే మిక్స్డ్ డబుల్స్ విజేతలు రన్నర్అప్, రైట్. సో టోటల్ దిస్ టేబుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లోవేకియా యొక్క మొదటి మహిళా అధ్యక్షురాలిగా జుజానా కాపుటోవా ఇటీవల ఎన్నికవడం జరిగింది. స్లోవేకియా దేశం యొక్క మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు చాలా చాలా ఇంపార్టెంట్, జుజానా కాపుటోవా. స్లోవేకియా దేశం యొక్క అధ్యక్షురాలు, మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు, ప్రస్తుత అధ్యక్షురాలు ఎవరు? జుజానా కాపుటోవా. స్లోవేకియా దేశం యొక్క రాజధాని బ్రాటిస్లావా. స్లోవేకియా దేశం యొక్క కరెన్సీ యూరో. బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ విజేత మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హ్యామిల్టన్. యునైటెడ్ కింగ్డమ్ చెందిన లూయిస్ హ్యామిల్టన్ ఇటీవల బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ 2019 టైటిల్ విజేతగా నిలవడం జరిగింది. ఇతను మెర్సిడెస్ డ్రైవర్. సో అలాగే దీంట్లో రన్నర్అప్గా వచ్చేసి మెర్సిడెస్ డ్రైవర్ అయిన వాల్టెరీ బోటస్,
రెండవ స్థానంలో రన్నర్అప్గా నిలవడం జరిగింది. సో ఇతను వచ్చేసి ఫిన్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. అలాగే మూడో స్థానంలో నిలిచింది ఫెరారీ ప్లేయర్ చార్లెస్ లాక్లెర్క్. చార్లెస్ లాక్లెర్క్ వచ్చేసి మొనాకో దేశానికి చెందిన ప్లేయర్. సో ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ 2019 యొక్క విజేత పేరు. విజేత ఎవరు? లూయిస్ హ్యామిల్టన్. ఇతను ఏ దేనికి చెందిన ప్లేయర్? మెర్సిడెస్ డ్రైవర్ ఇతను. సో అలాగే ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? యునైటెడ్ కింగ్డమ్కి చెందిన వ్యక్తి. సో దీంట్లో రన్నర్అప్ వచ్చేసి మెర్సిడెస్ ప్లేయర్ వాల్టేరీ బోటాస్. ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఫిన్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. మూడో ప్లేస్ చార్లెస్ లాక్లెర్క్. సో ఇతను ఫెరారీ ప్లేయర్. సో ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి? మొనాకో దేశానికి చెందిన వ్యక్తి. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మియామి పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత రోజర్ ఫెదరర్. సో ఇటీవల ఈ రోజర్ ఫెదరర్ తన యొక్క కెరీర్లో 101వ ఈ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ టైటిల్ని ఈ మియామి పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచి దీంట్లో 101 టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో అలాగే దీంట్లో మహిళల సింగిల్స్ విజేత వచ్చేసి అస్లీ బాటి. సో రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మియామి పురుషుల సింగిల్స్ 2019 టైటిల్ విజేత రోజర్ ఫెదరర్. అలాగే మియామి మహిళల సింగిల్స్ టైటిల్ 2019 విజేత అస్లీ బాటి. సో టోటల్ ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మియామి పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత వచ్చేసి స్విట్జర్లాండ్ దేశానికి చెందిన రోజర్ ఫెదరర్. సో ఇతను తన యొక్క కెరీర్లో 101వ సింగిల్స్ టైటిల్ని దీంతో సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఇటీవల ఇతను గెలుచుకున్న ఈ మియామి పురుషుల సింగిల్స్ టైటిల్తో ఇతను నాలుగు సార్లు ఈ మియామి పురుషుల సింగిల్స్ టైటిల్స్ని గెలుచుకున్న వ్యక్తిగా నిలవడం జరిగింది. అలాగే దీంట్లో రన్నర్అప్గా వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన జాన్ ఇస్నర్ నిలవడం జరిగింది. మియామి గార్డెన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ మియామి ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది. సో అలాగే దీంట్లో మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఈ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్లో అత్యధిక టైటిల్స్ గెలుచుకున్న వ్యక్తి అమెరికా దేశానికి చెందిన జిమ్మీ కానర్స్. జిమ్మీ కానర్స్ ఇప్పటి వరకు 109 టైటిల్స్ని గెలుచుకుని ఉన్నారు. సో ఇతను అత్యధికంగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ టైటిల్ గెలుచుకున్న వ్యక్తుల్లో ఇతను మొదటి స్థానంలో ఉన్నారు. రెండవ స్థానంలో వచ్చేసి 101 టైటిల్స్తో స్విట్జర్లాండ్ దేశానికి చెందిన టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ ఉన్నారు. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మియామి కప్లో మనం చూసినట్లయితే టోటల్ ఈవెంట్స్, అలాగే దాంట్లో విన్నర్స్, రన్నర్అప్. సో మెన్స్ సింగిల్స్లో ఎవరు విజేత? స్విట్జర్లాండ్ దేశానికి చెందిన రోజర్ ఫెదరర్. దీంట్లో వచ్చేసి రన్నర్అప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన జాన్ ఇస్నర్. ఉమెన్స్ సింగిల్స్ విజేత ఆస్ట్రేలియా దేశానికి చెందిన అస్లీ బార్టీ. దీంట్లో రన్నర్అప్ వచ్చేసి చెక్ రిపబ్లిక్కి చెందిన కరోలినా ప్లిస్కోవా. అలాగే మెన్స్ డబుల్స్, మెన్స్ డబుల్స్లో విజేత వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెందిన బాబ్ బ్రాన్ అండ్ మైక్ బ్రాన్. సో వీరిద్దరి జోడి దీంట్లో విజేతగా నిలవడం జరిగింది. అలాగే దీంట్లో రన్నర్అప్ వచ్చేసి గ్రీస్ దేశానికి చెందిన స్టిఫానోస్ సిసిపాస్, అలాగే నెదర్లాండ్స్ దేశానికి చెందిన వెస్లీ కులాఫ్. సో వీరిద్దరి జోడి దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. అలాగే ఉమెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్ యొక్క విజేత వచ్చేసి బెల్జియం దేశానికి చెందిన ఇలీస్ మ్యాటిన్స్, అలాగే బెలారస్ దేశానికి చెందిన అరీనా సబలింకా. సో దీంట్లో రన్నర్అప్ వచ్చేసి చైనా దేశానికి చెందిన సమంతా స్టోసర్, ఆస్ట్రేలియా దేశానికి చెందిన సమంతా స్టోసర్, అలాగే చైనా దేశానికి చెందిన జాంగ్ షువాయ్. రైట్, సో వీళ్ళిద్దరు దీంట్లో రన్నర్అప్గా నిలవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మొరాకోకు తదుపరి భారత రాయబారిగా నియమితులైన శంభు ఎస్ కుమారన్. సో శంభు ఎస్ కుమారన్ ఇటీవల ఈ మొరాకో దేశానికి మన భారతదేశం యొక్క తదుపరి రాయబారిగా నియమితులవడం జరిగింది. ప్రస్తుతం భారత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? సుష్మా స్వరాజ్. సో సుష్మా స్వరాజ్ ఇటీవల ఈ మొరాకో దేశానికి తదుపరి భారత రాయబారిగా శంభు ఎస్ కుమారన్ని నియమించడం జరిగింది. మొరాకో దేశం యొక్క రాజధాని రబాట్, మొరాకో దేశం యొక్క కరెన్సీ మొరాకన్ దిర్హం, మొరాకో దేశం యొక్క కింగ్ వచ్చేసి మహమ్మద్ సిక్స్. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-45 వాహక నౌక విజయవంతం అవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఎమీశాట్. ఈ ఎమీశాట్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఎమీశాట్ మన భారతదేశానికి చెందిన శాటిలైట్. సో ఈ ఎమీశాట్తో పాటుగా మొత్తం ఇతర దేశాలకు చెందిన మరో 28 శాటిలైట్ని ఈ PSLV C-45 వాహక నౌక ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ April 1, 2019 కక్షల్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ శాటిలైటు, ఈ శాటిలైట్ యొక్క బరువు, అలాగే ఈ శాటిలైట్ దేనికి సంబంధించింది, అలాగే మిగతా 28 శాటిలైట్ల పేర్లు, 28 శాటిలైట్లు ఏ దేశాలకు చెందిన శాటిలైట్లు, సో ఈ శాటిలైట్లు అన్నింటినీ కూడా కక్షలోకి తీసుకువెళ్ళిన వాహకనౌక పేరు, రాకెట్ పేరు PSLV C-45. అలాగే దీన్ని ఇస్రో ఎక్కడి నుంచి లాంచ్ చేసింది, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, సో ఇక్కడ అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ EMI శాట్, ఎమీశాట్. సో ఇది మనం చూసినట్లయితే సర్విలియన్స్ శాటిలైట్.
ఎమీసాట్ అనేది సర్విలియన్స్ శాటిలైట్. ఈ రేడార్స్ ఏవైతే ఉండేవో ఆ రేడార్స్ని డిటెక్ట్ చేయడం కోసంగా ఇది లాంచ్ చేయడం జరిగింది. డిఫెన్స్ సిస్టమ్కి ఇది ఉపయోగపడుతుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క బరువు వచ్చేసి మొత్తం 436 కిలోలు. సో దీనికి సంబంధించి అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించింది. మన భారతదేశంలో డిఫెన్స్కి సంబంధించి ఈ రేడార్స్ని, అలాగే పక్క దేశంలో నుంచి మనకి మన దేశంలోకి వస్తే ఏదైనా ఫ్లైట్స్ వచ్చినప్పుడు కానీ బాంబులు వేసేటప్పుడు కానీ వాటిని డిటెక్ట్ చేయడం కోసంగా రేడార్స్కి ఇది ఉపయోగపడుతుంది. రైట్, సో దీన్ని సర్విలియన్స్ శాటిలైట్ అంటాం. సో దీని యొక్క బరువు వచ్చేసి 436 కిలోలు. అలాగే 28 ఇతర శాటిలైట్లు వచ్చేసి మొత్తం కూడా 28 నానో శాటిలైట్లు. ఈ దీంట్లో పిఎస్ఎల్వి C-45 వాహక నౌకలో తీసుకెళ్లిన ఏకైక పెద్ద శాటిలైట్ వచ్చేసి మన భారతదేశానికి చెందిన శాటిలైట్ ఎమీశాట్. సో దీని యొక్క బరువు 436 కిలోలు. మిగతా 28 కూడా థర్డ్ పార్టీ శాటిలైట్లు, అంటే ఇవి పక్క దేశానికి చెందిన శాటిలైట్లు. వీటి యొక్క బరువు దాదాపుగా 220 కిలోలు ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా చాలా నానో శాటిలైట్స్. సో వీటిల్లో 28 శాటిలైట్లో 24 శాటిలైట్లు వచ్చేసి అమెరికా దేశానికి చెందినవి, 2 శాటిలైట్లు వచ్చేసి లిథువేనియా దేశానికి చెందినవి, 1 శాటిలైట్ స్పెయిన్ దేశానికి చెందింది, మరో శాటిలైట్ వచ్చేసి స్విట్జర్లాండ్ దేశానికి చెందింది. సో ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఈ 28 శాటిలైట్ని, ఈ ఎమీశాట్ని, మొత్తాన్ని 29 శాటిలైట్ని కక్షలోకి తీసుకెళ్లిన వాహకన ఒక పేరు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-45, పిఎస్ఎల్వి C-45. సో ఇది పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్లో 47వ వెహికల్. సో ఇది పిఎస్ఎల్వి C-45. సో దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి April 1, 2019 దీన్ని సక్సెస్ఫుల్గా కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రజెంటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క డైరెక్టర్ ఎవరు, K-శివన్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన K-శివన్. అలాగే ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంటుంది. ఇస్రోని 1969వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. సో ఇక్కడ ఈ టోటల్ శాటిలైట్ గురించి టోటల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా ముఖ్యంగా ఎందుకంటే ఈ పిఎస్ఎల్వి C-45కి ఒక ముఖ్యమైన పాయింట్ మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, సో దీన్ని మొట్టమొదటిసారిగా మొత్తం 3 ఆర్బిట్లో ఈ పిఎస్ఎల్వి C-45 ద్వారా ఈ మనం ఈ పంపించిన శాటిలైట్లు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా 3 ఆర్బిట్లో పెట్టడం జరిగింది. సో ఇంతకు ముందు వరకు మనం చూసినట్టే అత్యధికంగా 2 ఆర్బిట్లోనే మనం ఇప్పటివరకు శాటిలైట్లని లాంచ్ చేయడం జరిగింది ఒక లాంచింగ్ వెహికల్తో. మొట్టమొదటిసారిగా ఈ పిఎస్ఎల్వి C-45 ద్వారా 3 ఆర్బిట్లో ఈ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా మనం ఈ విధంగా ఈ టెక్నాలజీని యూజ్ చేయకపోయినట్టయితే ఈ 3 ఆర్బిట్లో ఈ శాటిలైట్ని లాంచ్ చేయడానికి 3 పిఎస్ఎల్వి రాకెట్లని యూజ్ చేయాల్సి ఉండేది. కానీ కేవలం పిఎస్ఎల్వి C-45 ద్వారానే ఈ మొత్తం శాటిలైట్ని మన కక్షల్లో 3 కక్షల్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ టోటల్ స్టేజెస్ కూడా ఈ శాటిలైట్ స్టేజెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 28 శాటిలైట్, ఇక్కడ ఎమీశాట్ వచ్చేసి మన భారతదేశానికి చెందిన శాటిలైట్. దీని యొక్క బరువు వచ్చేసి 436 కిలోలు. అలాగే ఈ టోటల్ రిమైనింగ్ 28 శాటిలైట్లో 2 వచ్చేసి లిథువేనియా దేశానికి చెందిన శాటిలైట్లు. సో వాటిలో 1 వచ్చేసి బ్లూ వాకర్ 1, సెకండ్ 1 వచ్చేసి M-6P. సో ఈ 2 శాటిలైట్ల పేరు. అలాగే మరొక శాటిలైటు స్పెయిన్ దేశానికి చెందిన శాటిలైట్. సో స్పెయిన్ దేశానికి చెందిన శాటిలైట్ వచ్చేసి ఐస్టెస్ చాట్-3. సో అలాగే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన శాటిలైట్ వచ్చేసి ఆస్ట్రోకాస్ట్ 2 అనేది స్విట్జర్లాండ్ దేశానికి చెందిన శాటిలైట్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన శాటిలైట్లు 24 శాటిలైట్లు. సో వీటిలో 20 శాటిలైట్లు వచ్చేసి ఫ్లాక్-4A శాటిలైట్లు, అలాగే రిమైనింగ్ 4 వచ్చేసి లీమర్ శాటిలైట్లు. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టోటల్ 28 శాటిలైట్ని మన భారతదేశానికి చెందిన సర్విలియన్స్ శాటిలైట్ అయిన ఎమీశాట్ని, మొత్తాన్ని 29 కూడా సక్సెస్ఫుల్గా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పిఎస్ఎల్వి C-45 వాహక నౌక ద్వారా మొత్తం 3 ఆర్బిట్స్లో 3 కక్షల్లో సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి C-45 ఇస్ ద 47th ఫ్లైట్ ఆఫ్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఈ పిఎస్ఎల్వి యొక్క 47వ ఫ్లైట్ పిఎస్ఎల్వి C-45. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, దేశంలో 3 అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన బ్యాంక్ ఆఫ్ బరోడా. సో దీనికి ఇంతకుముందే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ విజయ బ్యాంకు కానీ దేనా బ్యాంక్ కానీ ఈ 3 కూడా మన భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు. సో ఈ 3 బ్యాంకుల్ని, దేనా బ్యాంక్ని, విజయ బ్యాంక్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడం కోసంగా ఇంతకుముందే దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సో అయితే దీనికి సంబంధించి కేసుని, పిటిషన్ని సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఈ 3 బ్యాంకుల్ని విలీనం చేయకూడదని. సో దాన్ని ఇటీవల సుప్రీంకోర్టు కూడా కొట్టివేయడం జరిగింది. కాబట్టి April 1, 2019 ఈ దేనా బ్యాంక్ని, విజయ బ్యాంక్ని రెండింటిని కూడా తీసుకుపోయి బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడం జరిగింది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్ని, విజయ బ్యాంక్ని విలీనం చేసిన తర్వాత ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా మన భారతదేశంలో 3వ అతిపెద్ద బ్యాంకుగా అవతరించడం జరిగింది.
సో విజయ బ్యాంకు, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా మూడింటిని కూడా ఎప్పుడు విలీనం చేశారు? April 1, 2019. డేట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మన భారతదేశంలో ప్రస్తుతం మూడవ అతిపెద్ద బ్యాంకు. మన భారతదేశంలో ప్రస్తుతం అతిపెద్ద బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే భారతదేశంలో ప్రస్తుతం రెండవ అతిపెద్ద బ్యాంకు HDFC బ్యాంక్. సో లాస్ట్ క్లాసెస్లో మనం ICICI బ్యాంక్ అని చెప్పుకోవడం జరిగింది. సో ప్లీజ్ కరెక్ట్ ఇట్, ICICI బ్యాంకు మన భారతదేశంలో ప్రజెంటు రెండవ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. సో ప్రజెంట్ మన భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వచ్చేసి HDFC బ్యాంక్. అలాగే మన భారతదేశంలో అన్ని బ్యాంకుల్లో తీసుకున్నట్టే రెండవ అతిపెద్ద బ్యాంకు HDFC బ్యాంక్. సో ఇది వచ్చేసి మన భారతదేశంలో ప్రస్తుతం నాలుగవ అతిపెద్ద బ్యాంకుగా మనం చెప్పుకోవచ్చు. మూడవ అతిపెద్ద బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇటీవల హష్ముఖ్ అధియా నియమితులవడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ రజనీష్ కుమార్. HDFC బ్యాంక్ యొక్క ప్రస్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వచ్చేసి శ్యామల గోపీనాథ్. అలాగే HDFC బ్యాంక్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి. అలాగే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వడోదరలో ఉంటుంది. అలాగే ఈ బ్యాంక్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ HDFC కానీ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంటాయి. మహారాష్ట్ర యొక్క రాజధాని అయిన ముంబైలో వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వడోదరలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల విజయ బ్యాంక్ని, దేనా బ్యాంక్ని ఏ బ్యాంక్లో విలీనం చేశారు? బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. ఎప్పుడు విలీనం చేశారు? ఈ విలీనం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? April 1, 2019. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం భారతదేశంలో రెండవ అతిపెద్ద బ్యాంక్ ఏంటి? HDFC బ్యాంక్. భారతదేశంలో ప్రస్తుతం మూడవ అతిపెద్ద బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా. అలాగే భారతదేశంలో ప్రస్తుతం ఈ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు HDFC బ్యాంక్. సో ఇంతకుముందు ICICI బ్యాంక్ ఉండేది, దీన్ని క్రాస్ చేసి ఇటీవల HDFC బ్యాంకు మన భారతదేశంలో ప్రైవేట్ సెక్టర్ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకుగా, అలాగే మన భారతదేశంలో అన్ని బ్యాంకుల్లో రెండవ అతిపెద్ద బ్యాంకుగా ఇది అవతరించడం జరిగింది. 100 యుద్ధ నౌకలని అందించిన మొదటి ఇండియన్ షిప్ యార్డ్, మొదటి నౌకా తయారీ పరిశ్రమగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిలవడం జరిగింది. సో మన భారత నౌకాదళానికి మొత్తం ఇప్పటివరకు 100 యుద్ధ నౌకలని అందించిన మొదటి ఇండియన్ నౌకా తయారీ పరిశ్రమగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ నిలవడం జరిగింది. సో ఇటీవల మన భారత నౌకాదళానికి ఇది ఇచ్చిన 100వ యుద్ధ నౌక పేరు, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 100th షిప్ వచ్చేసి LCU L56. సో ఇది ఇంపార్టెంట్. దీని యొక్క నేము ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి రేర్ అడ్మిరల్ వికే సక్సేనా, రైట్? సో అలాగే ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్. మన భారతదేశం యొక్క రాష్ట్రపతి మన ఇండియన్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్గా ఉండడం జరుగుతుంది. అలాగే చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ ఎవరు ప్రస్తుతం? అడ్మిరల్ సునీల్ లంబా. సో ఇక్కడ ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో ఉంటుంది, రైట్? సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఇటీవల ఇండియన్ నేవీకి అందించిన 100వ వార్షిప్ పేరు LCU L56. ప్లీజ్ రిమెంబర్, దిస్ నేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు తీసుకున్న మను సాని. సో ఇతను ఇటీవల ఇంతకుముందే ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క ముఖ్య కార్యనిర్వహణగా నియమితులవడం జరిగింది. కానీ ఇంతకుముందు దీని యొక్క CEO అయిన రిచర్డ్సన్ ఎవరైతే ఉన్నారో, డేవిడ్ రిచర్డ్సన్, అతనితో కలిసి ఇతను ఇప్పటివరకు కూడా బాధ్యతలు ఇద్దరు కలిసి చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ మాజీ CEO డేవిడ్ రిచర్డ్సన్ ఎవరైతే ఉన్నారో, ఇతను రిటైర్డ్ అయిపోవడం జరిగింది. సో టోటల్ ఈ బాధ్యతలు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క బాధ్యతలు మొత్తం కూడా ఇటీవల దీని యొక్క పూర్తి CEOగా మను సాని బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, సో ఇది క్రికెట్ కౌన్సిల్. సో దీన్ని 1999 జూన్ 15వ తేదీన స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క క్రికెట్ కమిటీ చైర్మన్ వచ్చేసి అనిల్ కుంబ్లే. మన భారతదేశం యొక్క మాజీ క్రికెట్ కెప్టెన్ అయిన అనిల్ కుంబ్లే ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క క్రికెట్ కమిటీ చైర్మన్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసి శశాంక్ మనోహర్. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క CEOగా ఇటీవల పూర్తి బాధ్యతలు చేసుకున్న వ్యక్తి మను సాని. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క మాజీ CEO డేవిడ్ రిచర్డ్సన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రఖ్యాత నాటక రచయిత కార్తీక్ చంద్రరథ్ ఇటీవల మరణించడం జరిగింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత నాటక రచయిత అయిన కార్తీక్ చంద్రరథ్ ఇటీవల 70 సంవత్సరాల వయసులో ఇతను మరణించడం జరిగింది.
12వ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ ఇటీవల ముగియడం జరిగింది. సో దీంట్లో మన భారతదేశం మొత్తం 25 మెడల్స్ని గెలుచుకుంది. 25 మెడల్స్లో 16 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 4 వచ్చేసి బ్రాంజ్ మెడల్స్. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. 12వ ఆసియా ఎయిర్ గన్ ఛాంపియన్షిప్ని ఎక్కడ నిర్వహించారు? చాలా చాలా ఇంపార్టెంట్, తైవాన్లోని తైపీలోని తావో ఇవాన్లో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దీంట్లో మన భారతదేశం మొత్తం ఎన్ని మెడల్స్ని సాధించింది? 25 మెడల్స్ని సాధించింది. వీటిలో గోల్డ్ మెడల్స్ ఎన్ని? 16 గోల్డ్ మెడల్స్. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇరు దేశాల మధ్య సహకారం కోసం 3 ఒప్పందాలు కుదుర్చుకున్న ఇండియా, చిలీ. సో ఇటీవల మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చిలీకి, క్రొయేషియాకి, అలాగే బొలివియా ఈ దేశాలకి అధికారిక పర్యటన కోసమై వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ చిలీ దేశం, మన భారతదేశం రెండు కూడా మొత్తం మైనింగు, కల్చరు, అలాగే కల్చర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, కల్చర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈ 3 ఒప్పందాల మీద సంతకాలు చేయడం జరిగింది, రైట్? సో అలాగే ఇండియా చిలీ బిజినెస్ ఫోరంకి కూడా మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఇటీవల చిలీ, ఇండియా రెండు దేశాలు కూడా ఎన్ని ఒప్పందాల మీద సంతకాలు చేశాయి? 3 ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. ఆ ఒప్పందాలు మైనింగు, కల్చరు, ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, రైట్? సో అలాగే ఇండియా చిలీ బిజినెస్ ఫోరంకి ఇటీవల మన భారతదేశం తరఫున అటెండ్ అయింది ఎవరు? మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దీంట్లో అటెండ్ అవ్వడం జరిగింది, రైట్? సో టోటల్ బొలివియాకి, చిలీకి, క్రొయేషియా ఈ 3 దేశాలకి అధికారిక పర్యటన కోసమై మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెళ్ళడం జరిగింది, రైట్? సో క్రొయేషియా దేశం యొక్క రాజధాని జాగ్రెబ్, క్రొయేషియా దేశం యొక్క కరెన్సీ క్రొయేషియన్ కూనా, క్రొయేషియా దేశం యొక్క ప్రెసిడెంట్ కొలిందా గ్రాబర్ కిట్రోవిచ్, అలాగే క్రొయేషియా దేశం యొక్క ప్రధానమంత్రి ఆంద్రెజ్ ప్లెంకోవిచ్, బొలివియా దేశం యొక్క రాజధాని సాక్, బొలివియా దేశం యొక్క కరెన్సీ బొలివియన్ బొలివియాను, బొలివియా దేశం యొక్క ప్రెసిడెంట్ ఈవో మొరేల్స్. సో ఈ క్రొయేషియా దేశానికి, బొలివియా దేశానికి అత్యున్నత పురస్కారాలైన ఈ పురస్కారాలని కూడా మన భారతదేశం యొక్క రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి ఇవ్వడం జరిగింది. సో క్రొయేషియా దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని మన భారతదేశం యొక్క రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది, అలాగే బొలివియా దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని కూడా మన భారతదేశం యొక్క రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది. సో ఈ 2 పురస్కారాల పేర్లు మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. సో ప్లీజ్ మెన్షన్ దీస్ ట్రూ నేమ్స్. బొలివియా, క్రొయేషియా దేశం యొక్క అత్యున్నత పురస్కారం, ఇటీవల మన భారత రాష్ట్రపతి అందుకున్న పురస్కారం పేరుని, బొలివియా దేశం యొక్క అత్యున్నత పురస్కారం, మన ఇటీవల మన భారత రాష్ట్రపతికి ఇచ్చిన అత్యున్నత బొలివియా పురస్కారాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే చిలీ దేశం యొక్క రాజధాని శాంటియాగో, చిలీ దేశం యొక్క కరెన్సీ చిలియన్ పీసో, చిలీ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ సెబాస్టియన్ పినేరా. ప్రముఖ తమిళ దర్శకుడు జే మహేంద్రన్ ఇటీవల మరణించడం జరిగింది. ప్రముఖ తమిళ దర్శకుడైన జే మహేంద్రన్ ఇటీవల 79 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ లెర్నింగ్ శిక్షణలో తెలంగాణకి మొదటి స్థానం దక్కింది. సో ఇటీవల మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఈ విధంగా ర్యాంకులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రభుత్వ ఉద్యోగులకి శిక్షణ ఇవ్వడంలో, ఈ లెర్నింగ్ ఉపయోగించుకోవడంలో, ఈ లెర్నింగ్, ఎలక్ట్రానిక్ లెర్నింగ్ శిక్షణలో ఈ తెలంగాణ రాష్ట్రం మన భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అల్లం నారాయణకి జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కారాన్ని అందజేయడం జరిగింది. జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కారాన్ని ఇటీవల ఎవరికి అందజేశారు? పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన అల్లం నారాయణకి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవార్డుని ఇటీవల తెలంగాణ మీడియా అకాడమీ యొక్క చైర్మన్ అయిన అల్లం నారాయణకి ఇవ్వడం జరిగింది. జస్టిస్ ఆవుల సాంబశివరావు పురస్కారం ఈ అవార్డు పేరు. సో దీన్ని ఇచ్చేది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. ఇటీవల ఈ అవార్డుని అందుకున్న వ్యక్తి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ. పాన్ నంబర్తో ఆధార్ కార్డు అనుసంధానం గడువుని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. సో ఈ ఆధార్ కార్డుకి పాన్ నెంబర్ని అనుసంధానం చేయడం కోసంగా దీని యొక్క గడువుని ఇటీవల 2019 సెప్టెంబర్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించడం జరిగింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శిగా సోహియల్ని ఇటీవల పాకిస్తాన్ నియమించడం జరిగింది. పాకిస్తాన్ దేశం యొక్క విదేశాంగ కార్యదర్శిగా ఇటీవల ఎవరిని నియమించింది? సోహియల్, పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి విదేశాంగ కార్యదర్శిగా, రైట్? సో భారత్లో పాకిస్తాన్ హై కమిషనర్గా వ్యవహరిస్తున్న సోహియల్ మహమ్మద్ పాక్, సో మహమ్మద్ని పాక్ విదేశాంగ కార్యదర్శిగా నియమితులవడం జరిగింది, రైట్? సో ఈ పాక్ విదేశాంగ మంత్రి అయిన షా మహమ్మద్ ఖురేషి ఇటీవల దీనికి సంబంధించిన ప్రకటనని విడుదల చేయడం జరిగింది. పాకిస్తాన్ దేశం యొక్క రాజధాని ఇస్లామాబాద్, పాకిస్తాన్ దేశం యొక్క ప్రధానమంత్రి ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఆరిఫ్ అలీ, అలాగే పాకిస్తాన్ దేశం యొక్క కరెన్సీ పాకిస్తాన్ రూపీ. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా సతీష్ మగర్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సతీష్ మగర్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రధాన కార్యాలయం మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంటుంది. కొత్త తరం డేటా ప్రసార ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన చైనా. సో ఇటీవల ఈ కొత్త తరం డేటా ప్రసార ఉపగ్రహాన్ని విజయవంతంగా ఈ చైనా ప్రయోగించడం జరిగింది. సో ఇది మనం చూసినట్లయితే ఈ మానవ సహిత వ్యోమ నౌకలు ఏవైతే ఉంటాయో వీటికి కానీ అలాగే ఉపగ్రహాలకు కానీ రాకెట్లకు డేటా ప్రసారాన్ని అందించడం, డేటాని కానీ నియంత్రణ సేవల్ని అందించడం కోసంగా ఇటీవల ఈ ఉపగ్రహాన్ని చైనా సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఉపగ్రహం పేరు వచ్చేసి తియాన్లియాన్ 201. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ ఉపగ్రహాన్ని కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన వాహక నౌక పేరు లాంగ్ మార్చ్ 3బి. లాంచ్ డేట్ జిజియాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్. సో ఇది జిజియాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ది శాటిలైట్ ఈజ్ డెవలప్డ్ బై ది చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. దీన్ని డెవలప్ చేసింది చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అండ్ అండర్ ది చైనీస్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్. సో ఈ చైనా యొక్క ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ కింద చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇటీవల ఈ తియాన్లియాన్ 201 ఈ ఉపగ్రహాన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీన్ని జిజియాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంగ్ మార్చ్ 3బి వాహక నౌక ద్వారా సక్సెస్ఫుల్గా ఈ చైనా దేశం కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. రైట్, సో చైనా దేశం యొక్క రాజధాని బీజింగ్, చైనా దేశం యొక్క కరెన్సీ రెన్ మిన్బి, చైనా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ జీ జిన్పింగ్, చైనా దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి లీ కెకియాంగ్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా విపిన్ ఆనంద్ని నియమించడం జరిగింది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరిని నియమించారు? విపిన్ ఆనంద్ని నియమించడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ని 1956 సెప్టెంబర్ 1వ తేదీన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యాక్ట్ 1956 కింద దీన్ని స్థాపించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ ప్రస్తుతం ఇటీవల నియమించబడిన డైరెక్టర్ ఎవరు? మేనేజింగ్ డైరెక్టర్ విపిన్ ఆనంద్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మహారాష్ట్రలోని ముంబైలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ని ఎప్పుడు స్థాపించారు? 1956 సెప్టెంబర్ 1వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే 1 మార్చ్ నుంచి 31 మార్చ్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు లైవ్ క్లాస్ తీసుకోవడం జరిగింది. 2 ఏప్రిల్ 2019 ఈవినింగ్ 7 PMకి. సో ఈ క్లాస్ మీకు విమా డైలీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉంది. సో ప్లీజ్ ఆ క్లాస్ మొత్తాన్ని కనుక మీరు చూసినట్లయితే ఒకసారి ఈ మార్చ్ కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా రివైజ్ చేసినట్టుగా ఉంటుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.